ఇంటి బిల్లుకు తిప్పలే అంటూ సంక్షేమ హాస్టళ్లకు చెల్లింపులు బంద్ అంటూ సిఎఫ్ఎంఎస్లోనే 150 కోట్ల దాకా పెండి ఆర్థిక శాఖ చుట్టూ కాంట్రాక్టర్ల ప్రదక్షిణలు చెల్లించకపోతే సరఫరా చేయలేమని ఆవేదన. బీసీఎస్సీ మైనార్టీ హాస్టళ్లలో దుష్టితిది మైదాన గిరిజన గురుకులాల్లో మరీ దయనీయం. అప్పులు చేసే ప్రిన్సిపాళ్ళు సరుకులు సరఫరా కొన్ని నెలల నుంచి బిల్లులు పెండింగ్ అన్నటువంటి వార్త ఇక్కడ ఇందాక ఈనాడులో ఇదే వార్త వచ్చింది. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ప్లాంటెడ్ స్టోరీస్ అంటే ఒక ప్రభుత్వ వ్యతిరేక మీడియా ఎస్పెషల్ తెలుగుదేశం అనుకూల మీడియా ఉద్దేశపూర్వకంగా తయారు చేస్తున్నటువంటి ఒక కమర్షియల్ స్లాట్ అయి ఉండాలి. అంటే ఎదవరకు డబ్బులు తీసుకుని వార్తలు రాసేటువంటి దాన్ని కమర్షియల్ స్లాట్స్ అంటారన్నమాట. అంటే ఆ వార్తని అమ్ముకుంటున్నారన్నమాట. అట్లాంటిది అయి ఉండాలి. ఎవరో డబ్బులు ఇస్తే వేస్తుండి ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా హాస్టళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకి ఫుడ్ పెట్టమని అడగడంలో తప్పే లేదు. కానీ ఒకే రోజున వీళ్ళిద్దరికీ వచ్చింది అంటే సంథింగ్ ఏదో దీని వెనకాల ఉండేటువంటిది. అక్కడ బిల్లులు ఇంతకుముందు ఇట్లాగే ఆరోగ్యశ్రీకి అన్నం పెట్టడం మానేశారు, లేకపోతే హాస్పిటళ్లలో భోజనాలు ఆపేశారు, ఇట్లాంటి చాలా రాసుకొచ్చారు. కానీ పెట్టేది పెడుతూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఇట్లాగే ఉంటుంది, పెడతారు. కాకపోతే ఇందులో ప్రభుత్వం కూడా వీళ్ళ మీద కోపంతో కాకుండా ఆ భోజనానికి సంబంధించి నిజమో కాదో ఎందుకు తేడా వస్తుందో పరిశీలించాలి. అందులో తప్పు లేదు, అది వీళ్ళు రాయడంలో తప్పు లేదు. కానీ ఇద్దరు ఒకే రోజు రాశారంటే ఉద్దేశపూర్వకంగా, లేకపోతే బీజేపీ